ప్రభుత్వ భూములు ప్రభుత్వ మిగులు భూములు సీలింగ్ మిగులు భూములను ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్న పేదలు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలి అని వస్తున్న ఒత్తిడి మేరకు మరోసారి ప్రభుత్వం జివో జారీ చేసింది కొత్తగా ఈ జివో యాభై ఎనిమిది యాభై తొమ్మిది ఈ రెండు జీవోల కింద మరొకసారి దరఖాస్తులు పెట్టుకోవటానికి ఒక నెల రోజుల పాటు గడువు ఇవ్వటం జరిగింది ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు కొత్తగా మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు అంతేకాదు పాత జివో ప్రకారం జివో యాభై ఎనిమిది జివో యాభై తొమ్మిది ప్రకారం రెండు వేల పద్నాలుగు జూన్ రెండు కంటే ముందు ఆ భూములను ఆక్రమించుకొని ఇంటి నిర్మాణం చేసి ఉంటేనే క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం ఈ కట్ ఆఫ్ తేదీని కూడా ప్రభుత్వం ఇప్పుడు మారుస్తూ రెండు వేల ఇరవై జూన్ రెండుని కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించడం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మధ్య కాలంలో కూడా ఎవరైనా ప్రభుత్వ భూములను కానీ సీలింగ్ మిగులు భూములను కానీ ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టి ఉన్నట్లయితే వాటిని క్రమబద్ధీకరణ చేసుకోవటం కోసం ఇప్పుడు మళ్ళీ అవకాశం ఏర్పడింది ముఖ్యంగా వ్యవసాయ భూముల విషయానికి వచ్చినట్లయితే ఎవరైనా ఆ భూములు సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే ప్రభుత్వ భూమిని కానీ ప్ర సీలింగ్ మిగులు భూములను కానీ వాళ్ళని శివాయ జమిదాలుగా పరిగణిస్తూ ఆ భూములకు పట్టాలు ఇవ్వాల్సి వస్తే వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తూ పట్టాలు ఇవ్వటం జరుగుతుంది అంటే ఇవి రెండు భిన్నమైన కోణాలు ఒక పక్కన ప్రభుత్వ భూముల ఆక్రమణ జరగొద్దు అని చట్టాలు చెప్తున్నా మరో పక్కన ఎవరైతే అర్హత ఉన్నవాళ్ళు కనుక ఆ భూమి తమ ఆధీనంలో ఉంచుకున్నట్లయితే వారికి పట్టాలు ఇవ్వాలి అని కూడా నియమాలు చెప్తున్నాయి ఆ క్రమంలోనే రెండు వేల పద్నాలుగు డిసెంబర్ నెలలో ప్రభుత్వం రెండు జీవోలను జారీ చేయటం జరిగింది జివో యాభై ఎనిమిది జియో యాభై తొమ్మిది ఒక జీవోనేమో పేద కుటుంబాలకి ఎవరైతే నూట ఇరవై ఐదు గజాల లోపల ప్రభుత్వ భూమి కానీ సీలింగ్ మిగులు భూమి కానీ ఆక్రమించుకొని ఇంటి నిర్మాణం చేసుకొని నివాసం ఉంటున్నారో నూట ఇరవై ఐదు గజాల లోపైతే ఉచితంగా చేయటం కోసం నూట ఇరవై ఐదు గజాలు దాటినట్లయితే కొంత రుసుము వసూలు చేసి చేయటం కోసం అవకాశం ఉంది అదేవిధంగా ఏపీఎల్ కుటుంబాలు అంటే పేద కుటుంబాలు కాని వాళ్ళకైతే కొంత రుసుము తీసుకొని వాళ్ళ ఆధీనంలో ఉన్న భూమినికి క్రమబద్ధీకరణ చేసి పట్టాలు ఇవ్వచ్చు అని చెప్పి ఈ జియో యాభై ఎనిమిది జియో యాభై తొమ్మిది పేర్కోవటం జరిగింది ఈ రెండు జీవోల కింద ఇప్పటి వరకు చాలా సందర్భాలలో దరఖాస్తు పెట్టుకునే గడువును పొడిగిస్తూ వచ్చింది ప్రభుత్వం చివరిగా గత నెల మరొక కొత్త జివోని ప్రభుత్వం జారీ చేసింది ఈ జియో ప్రకారం రెండు కీలకమైన మార్పులని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఒకటి కట్ ఆఫ్ తేదీని మార్చడం జరిగింది జూన్ రెండు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆ భూమి అనుభవంలో ఉండి అక్కడ నిర్మాణం ఉంటేనే క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం ఈ కట్ ఆఫ్ తేదీని ఇప్పుడు ప్రభుత్వం మారుస్తూ రెండు వేల ఇరవై జూన్ రెండుగా కట్ ఆఫ్ తేదీ నిర్ణయించడం జరిగింది ఇదొక మార్పు రెండోది మరోసారి నెల రోజుల గడువు ఇచ్చింది దరఖాస్తులు పెట్టుకోవడానికి